कौसल्या सुप्रजा रामा पूर्वा संजा प्रवर्तते అంటూ సుప్రభాతం. సాయం సంధ్య వేళలో సంధ్య. సో ఉదయం సాయంత్రం రెండు అవసరమే, వెలుగు చీకటి. అలాగే వాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో అంటే రుచుల సంగమం. ఈ రుచుల సంగమంలో సరికొత్తగా వంటకాలను ప్రజెంట్ చేస్తుంది దూరదర్శన్ యాదగిరి. సో ఈ ఛానల్లో మొట్టమొదటిగా ఏం వంటకం చేయబోతున్నారు, ఈరోజు గెస్ట్ ఎవరు రాబోతున్నారు, ఎవరు అతిథిగా పలకరించబోతున్నారు, ఎలాంటి రుచికరమైన వంటకాలను మనకి చూడబోతున్నాం అనే కదా మీ క్వశ్చన్. చూడ చక్ర రుచుల మేళవింపు, మరి మీరు ఆస్వాదిస్తుంటే అది మాకు అందమైన తాలింపు. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఈరోజు అతిథిగా పలకరించి చక్కని వంటకని టేస్ట్ చేసేయడానికి, రుచికరమైన వంటకని చేయడానికి వచ్చేసారు సంధ్య గారు. సంధ్య గారిని పలకరించేద్దాం. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సంజయ్ గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో సూపర్. సో ఇక్కడే ఉంటారా? ఇక్కడే అండి, మణికొండలోనే. సో మిమ్మల్ని చూస్తున్నా అర్థమైపోతుంది, చాలా మోడర్నేట్ గా, చాలా స్టైలిష్ గా. సో కాస్ట్యూమ్ కానీ అండ్ జ్యువెలరీ కానీ యూనిక్ గా ఉండడం ఇష్టం. ఎస్ సార్. ఈరోజు మరి చూస్తుంటే రకరకాల కలర్ఫుల్ గా కనిపించేస్తుంది, ఏం వంటకాన్ని మాకు చూపించబోతున్నారు? మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను మిల్లెట్స్ ఉప్మా. మిల్లెట్స్ ఉప్మా? ఓకే. మిల్లెట్స్ ఉప్మా అంటే బొంబాయి రవ్వ ఉప్మా, ఇడ్లీ ఉప్మా, తర్వాత సేమియా ఉప్మా, ఉప్మా రవ్వ ఉప్మా, అన్ని ఉన్నాయి కదా, రకాల ఉన్నాయి కదా ఉప్మాలు. ఇది కూడా ఒక ఉప్మా. ఇది ఉప్మా, బట్ హెల్తీ కాన్షియస్ ఉప్మా. అందరూ ఇప్పుడు మిల్లెట్స్ ఇష్టపడుతున్నారు, బాగా హెల్త్ బాగుంటుందని అందరు డైట్ లో తీసుకుంటున్నారు. ఓకే, హెల్త్ కు బాగుంటుంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చాలా మంది ఉప్మాని రకరకాలుగా చేస్తూ ఉంటారు, చాలా మంది ఉప్మాని తినడానికి ఇష్టపడరు. అలాంటి ఉప్మాని మిల్లెట్స్ తో తయారు చేస్తే ఎలా తయారు చేస్తారు, ఎలా టేస్ట్ చేస్తాము, ఎలా బాగుంటుంది, ఏ విధంగా చేసుకోవచ్చు, వచ్చిన అతిథులకి ఏ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనేది సంజయ్ గారు చెప్పేస్తారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారు? సరే, మిల్లెట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, మరి మిల్లెట్స్ నానబెట్టుకున్నవి, అలాగే తర్వాత ఉల్లి తరుగు చక్కగా తరిగినవి, అలాగే పచ్చిమిర్చి, అల్లం, తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకున్నవి, పచ్చి బఠానీ, టమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు, తాలింపు గింజలు అంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. సంధ్య గారు మరి రెడీ చేసుకుందాం ఉప్మా, తొందర తొందరగా చేసేస్తే ఈ రోజు నేను తొందర తొందరగా టిఫిన్ చేసి చక్కగా ఇంకో షూటింగ్ వెళ్ళొచ్చు. సరే, నేను ముందుగా స్టవ్ వెలిగించుకున్నా. ఓకే, స్టవ్ నుంచి బాణి పెట్టుకుందామా? కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో సంధ్య గారు ఆయిల్ వేసుకున్నాం, బాగుంది. జీడిపప్పు లేవా? తెలియదు నేను. అంటే కాస్ట్లీ బడ్జెట్ అయితే వేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ అయితే వేసుకోవచ్చు. మినపప్పు తెలుసు కదా, పప్పులు ఏమి వేస్తారా? అవునవును, కొంచెం తెలుసు, ఇంకొంచెం నేర్చుకుంటా. ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటా. ఆవాలు, ఎందుకంటే జనరల్ గా గాజులున్న వంటని బాగా ఉంటుందని జనానికి చాలా బాగా తెలుసు, కానీ గాజులు లేని వంట అయితే ఇంకా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, జీలకర్ర అన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నారు. అన్ని కూడా ఏంటంటే చక్కెర దినుసులు అన్ని కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా, మన హెల్త్ కూడా చాలా మంచిది, అందుకోసం ఈ దినుసులన్నీ వేస్తూ ఉంటాం. ప్రతి కూరలో తాలింపు అనగానే ఇవి వస్తాయి. చీటపట్ట 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 స్ట్రాంగ్ గా ఉంటాం. ఇదే కొంచెం సింపుల్ గా పెట్టేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక పప్పులు, ఫస్ట్ మనం పచ్చిమిర్చి చేద్దాం. పచ్చిమిర్చి అల్లం కూడా వేసేద్దాం వేణు, ఎందుకంటే కొంచెం వేగుతాయి బాగా, పచ్చి వాసన ఉంటుంది కాబట్టి కొంచెం వేగుతుంది. నెక్స్ట్ ఆనియన్స్. అంటే ఇంత క్వాంటిటీ అంటూ ఏమన్నా ఉంటుందా, లేదంటే మనం అది మనం పెట్టుకునే మిల్లెట్స్ బట్టి, మనం ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టపడితే అవి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే ఓకే, మనం అన్న దాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆ వెజిటబుల్స్ వేద్దాం. ఓకే, సో గోల్డీష్ వచ్చేస్తాయి. ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అంటే, మీరు మోడర్న్ గా చాలా ఫ్యాషన్ గా అంటే బ్యాంగిల్స్ తయారు చేయడం, జ్యువెలరీ, పెయింటింగ్ అన్ని ఉన్నాయి. నేను ఫ్రీ హ్యాండ్ పెయింటర్, ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తాను, ఇంట్లో నా ఆర్ట్స్ అన్ని క్రాఫ్ట్స్ బాగా చేస్తాను. ఓకే, ఖాళీ బాటిల్స్ అవి ఏం కనపడినా ఊరుకోండి. ఓకే,
నెక్స్ట్ టైం మా షోకి అన్ని మీరు చేసి ఇంట్లో ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్ కావాల్సింది తెచ్చుకో. సూపర్, థ్యాంక్ యూ. అండ్ నేను బ్యూటిషియన్ కూడా. అంటే మా వాళ్ళందరు చూసే వాళ్ళందరూ పొద్దు పొద్దునే రెడీగా ఇమీడియట్లీ రెడీ అవ్వాలంటే చక్కని చిట్కా, బ్యూటీ చిట్కా ఏం చెప్తారు? బ్యూటీ చిట్కా అంటే మనకి హనీ కూడా బాగుంటుంది ఫేస్ కి, మాయిశ్చరైజ్ అవుతుంది. హనీ ఇస్ ద బెస్ట్. ఫస్ట్ కొంచెం హనీ రాసుకుని దానిపైన కొంచెం లెమన్ వేసి వస్తే ఆటోమేటిక్ గా ఫ్రెష్ లుక్ వస్తుంది. అంటే తాగినా కూడా బాగుంటుంది. బాగుంటుంది, తాగుతున్నారు అలాగా. బట్ ఇది కూడా ఫస్ట్ హనీ అప్లై చేసి డైరెక్ట్ లెమన్ ఎప్పుడు అప్లై చేయకూడదు. ఓకే, ఇప్పుడు కొంచెం క్యారెట్స్. క్యారెట్ తొందరగా ఉడుకుతాయి. క్యారెట్ చిన్న చిన్న కట్ చేసుకుంటే త్వరగా అవుతాయి. కొంచెం బీన్స్, కొంచెం బీన్స్, బటానీ, బటానీ, పచ్చి బటానీ, పచ్చి బటానీ ఫ్రెష్ ఉండాలి. కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేద్దాం. టమాటా లాస్ట్ వేస్తే మనం పసుపు ఇప్పుడే వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం పసుపు, అది పచ్చి వాసన ఉండదు. పసుపు ఇప్పుడే వేస్తే సాల్ట్ కూడా కొంచెం, సాల్ట్ ముక్కలకి కొంచెం సాల్ట్ పడితే చప్పదనం ఉంటుంది. ఓకే, తినేటప్పుడు కూడా వీటిలో చప్పదనం, ఓన్లీ వాటర్ లో వేయకుండా కొంచెం వీటికి వేస్తే మనం వెజిటబుల్స్ కొంచెం ఇప్పుడు వేసుకొని కొంచెం ఫైనల్ వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా ముక్కలకి పడుతుంది, తర్వాత ఏంటంటే ఆఫ్ ఆయిల్ లో యూస్ అవుతుంది వాటికి, లేకపోతే ఇవి చప్పగా అది ఉప్పగా ఉంటుంది. ఇది ఎవరు, మీరే ప్రాక్టీస్ చేశారా? నేనే చేశా. నేను మిల్లెట్స్ డైట్ స్టార్ట్ అవగానే ముందు నేనే స్టార్ట్ చేశా ఇంట్లో. ఓకే, రైస్ కు బదులు తినడం మొదలు పెట్టాను. జనరల్ గా మార్కెట్ లోకి ఏదైనా వస్తువు వచ్చిందంటే ఆడవాళ్ళు ముందుంటారు. ఇలాంటి హెల్త్ పరమైనవి కూడా ఉండాలంటే ఆడవాళ్లే ముందుంటారు. అందుకే ఆడవాళ్ళు అంటే శ్రీ మహాలక్ష్ములు, జాగ్రత్త చూసుకోండి. మీకే చెప్తున్నా, కొంచెం మెయింటైన్ చేయాలి కదా నేను. అంతే కదా, కొంచెం టమాటో ముక్కలు, టమాటో ముక్కలు అవి తర్వాత వాటర్ కోసం. ఓకే, అంటే 16 గుణాలు గల శ్రీరామచంద్రుడు ఎలాగో, 16 గుణాలు గల ద్వాపర యుగంలో సత్యభామ ఎలాగో, 16 గుణాలు గల కలియుగంలో ఇలాంటి శ్రీమూర్తి ఉండబట్టి మనం చల్లగా ప్రశాంతంగా ఉన్నాం. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో చిటికలు అయిపోయి వంటకాలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి చక్కగా, అన్ని కూడా వాటర్ పోద్దాం. కొంచెం వాటర్, అంటే మనం 2 కప్స్ అన్నారు కదా మినిమం. మీకు తెలిసిపోతుంది కాబట్టి. మీకు వంటలు బాగా ఇష్టమైనవి ఏంటి, ఏమేమి బాగా చేస్తారు? నేను అన్ని చేస్తాను, నాన్ వెజ్ కానీ చైనీస్ కానీ అన్ని. బట్ ఏంటంటే నాకు ఇష్టం, ఇంకో విషయం తెలుసా, చైనీస్ ఇప్పుడు వాడకండి, ఇప్పుడు వాడట్లేదు, దూరం పెట్టేద్దాం మనం. ఫాలో అవుదాం, ఒక నెల రోజుల నుంచి వాడట్లేదు. అంతే, మళ్ళీ కొంచెం సాల్ట్ అది ముక్కల కోసం వేసాం కదా. ఓకే, ఇప్పుడు కొంచెం నీళ్ళ కోసం వేద్దాం. నీళ్ళ సో ఇందులో ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే టేస్ట్ కోసమే కాకుండా, సో ముక్కల్లో ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా మనం ఏదైనా కూరగాయల్ని ముక్కల్లో ఉప్పు వేసి కడిగేసి పారేస్తాం కదా, అట్లా కూడా యూజ్ అవుతుంది అనమాట, 2-in-1 గా. ఓకే, అది కొంచెం బాయిల్ అవుతుంటే మిల్లెట్స్. సో ఇంకా అంటే ప్రశాంతమైన టైంలో అసలు ఇవేమీ కాకుండా అసలు ఇంకేమీ చేస్తుంటారు? మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడతారా? వింటా. వింటారా? ఎక్కడ పాడమని అడుగుతాడో వేణు అని తొందర ఎక్కువ. లేదు లేదు, నాకు వినడం ఇష్టం. నేను ఇంట్లో కూడా పాటలు ఫుల్ సౌండ్ పెట్టుకుని వింటా పని చేసుకుంటాను. ఓకే, దూరదర్శన్ లో ఎలాంటి ప్రోగ్రామ్ చూస్తుంటారు అంటే, నా చిన్నప్పుడు ఉత్తరాఖండ్ అనే సీరియల్ వచ్చేది, అప్పట్లో 4:30 మ్యూజిక్ అనగానే జుమ్ తననం తననం జుమ్ తననం తననం అలా అందరం కట్టేశాం. అన్ని చూస్తుంటారా, హెల్త్ గానీ తర్వాత ఆరోగ్యపరమైనవి కానీ బోల్డ్ రకాలు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూస్తుంటారు? అంటే ఈ ట్రెండ్ లో ఏంటంటే కొత్త కొత్త ఛానల్స్ చాలా వచ్చినా కూడా సో ఆల్మోస్ట్ మీరు ఫాలో అవుతుంటారు. ఓకే, గేమ్ షోస్ అవి కూడా చాలా వస్తున్నాయి కదా. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోని మీరు ఫాలో అవుతున్నారా? సో ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో మీరు కూడా? అలా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది, బాయిల్ ఉడుకుతుంది కదా, ఇవి వేసేది కూత 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 ఉడికిపోతుంది. అంటే ఎంతసేపు బాయిల్ అవ్వాలి? జనరల్ గా గోధుమ బొంబాయిల చిటికలు అయిపోతుంది, అయితే మిల్లెట్స్ ముందుగా మనం నానబెట్టుకుంటామా? చెప్పడము 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. సో ఎన్ని తెలివితేటలున్నా అప్పుడప్పుడు చిన్న మతిపరుపు వచ్చేస్తుంది. ఆ మతిపరుపు రాకుండా వాళ్ళంట ఏం చేయాలంటే, జనరల్ గా అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం 1 by 1 నిదానంగా ఆలోచిస్తే గుర్తు వచ్చేస్తాయట ఈజీగా. అదే ఏదైనా టెన్షన్ పడుతూ తర్వాత ఏదో గురించి ఆలోచిస్తూ ఉంటే అవి అన్ని మర్చిపోతూ ఉంటాను. ఆడవాళ్ళకి అది సహజం, అలాగని
అందరికి సహజమే సో మర్చిపోవడం అనేది, మతిమరపు అనేది. కొంచెం టెన్షన్ పడకుండా ఉంటే చాలంట. ఓకే, కానీ ఆడవాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. అవును అవును, అది మాత్రం 100% పక్క. ఎందుకంటే మీరు ఇన్ని ఐటమ్స్ గుర్తుపెట్టుకొని ఇంత బిజీ లైఫ్ లో ఒక విషయాలు అన్ని ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కానీ బయట కానీ చెయ్యాలన్న పనులు మేమైతే ఒప్పుకున్నా అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటాం. సో పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ నేను, ఇక్కడ మిసెస్ పర్ఫెక్ట్ తను అనమాట, ఇద్దరం జోడీ సూపర్. సో అలా ఉడికిపోతుంది. అయిపోయింది మన ఉప్మా. యా, సో మనం బౌల్ లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి కదా. ఓకే, రెడీ అయిపోయింది. నోరూరుతుంది, చక్కని వాసన ముక్కు పుటాలకు తగిలిపోయింది అనమాట. సో దానికి గార్నిష్ కోసం మనం కొత్తిమీర పెట్టిన కొత్తిమీర ఉంది కదా, వేణు వేస్తే స్పెషల్ అండి, అంతే కొంచెం డిఫరెంట్. రెడీ అయిపోయింది, వేడి 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 మిల్లెట్ ఉప్మా రెడీ. నువ్వు టేస్ట్ చేయకు. ఓకే, చక్కగా టమాటోతో గార్నిష్ చేసుకున్నారు. సో కొత్తిమీర కూడా వేసుకున్నాం, కొత్తిమీర ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్ శుభం కార్డు పడిందంటే అది వచ్చేస్తుంది అనమాట. శుభం కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజంగా వాసన చూస్తే చాలండి, ఇట్లాంటి ఆడవాళ్ళు ఇంత చక్కని వంటకాలు చేస్తుంటే మనం ఇంత చక్కగా కూర్చొని తినొచ్చు. చూడు చాలా అద్భుతంగా మిల్లెట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి మీకోసం. మిల్లెట్స్ ఉప్మాకి కావలసిన పదార్థాలు, మరి మిల్లెట్స్ నానబెట్టుకున్నవి, అలాగే తర్వాత ఉల్లి తరుగు చక్కగా తరిగినవి, అలాగే పచ్చిమిర్చి అల్లం, తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకున్నవి, పచ్చి బఠానీ, టమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు, తాలింపు గింజలు అంటే పచ్చినపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం నూనె వేసి ఆ నూనెకు తగ్గట్టుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1x1 వేసేసుకొని తర్వాత ఫైనల్గా నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని అందులో వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకొని సరిపడంతా మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మిల్లెట్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను. సో స్పూన్స్ తీసుకుందాం. నిజంగా అయితే మిల్లెట్స్ తొందరగా ఉడకవేమో, చాలా లేట్ పడుతుందేమో, ఎందుకంటే నానబెట్టి ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. చాలా చాలా సూపర్ గా చాలా బాగుంది. అందరు యాంకర్స్ ఇలానే అంటారు కానీ అలా కాదు, నిజంగా చాలా అద్భుతంగా చేసింది సంధ్య. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ రెసిపీని, బ్యూటిఫుల్ వంటకాన్ని పొది ఉషోదయం వేళ మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మిల్లెట్స్ ఉప్మా చాలా అద్భుతంగా రుచి చేసాం, మరి టేస్ట్ చేసాం. నెక్స్ట్ ఐటెం ఏం చేస్తారు, ఏ ఐటెం చేయబోతున్నారు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో, ఫాస్ట్ కడిగేద్దాం. సో సంజయ్ గారు నెక్స్ట్ ఏ వంటకం చేయబోతున్నారు? ఆలూ మసాలా పూరి. ఆలూ మసాలా పూరి, ఆలూ మసాలా పూరి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం, తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. సంజయ్ గారు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఆలూ మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు తగినంత.
రౌండ్ గా బాల్స్ చేసుకుని పూరీలాగా ఉతుకోవాలి. ఒక మనిషికి సరిపడా ఎన్ని అయితే తింటారో అన్ని. సో ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం ఏంటంటే తక్కువ ఆయిల్ పెట్టినా కూడా ఎంత అన్ని దీంట్లోనే ఉన్నాయి, అట్లానే మనం తినేయచ్చు. ఇప్పుడు మనం పూరీలాగా చేసుకుందాం. మనం పూరీలు చేసుకుందాం, బాండి పెట్టుకుని నూనె పోసుకున్నాం నేను. ఓకే, అలాగే. సో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దాం కొంచెం. ఓకే, పోయిన ఆయిల్. సో కొంచెం తడిగా ఉంది, తడి ఉంది. సో వంట చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఆడవారైనా మగవారైనా ఎవరైనా అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఎందుకంటే చిందులు పడుతుంటాయి, తాలి మీద చిటపట అంటూ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తే ఆ జాగ్రత్తలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చిన్న చిన్నగా ఎన్నిసార్లు కాలు ఉంటుంది ఇప్పుడు చేతుగా కదా, ఇంకా ఇప్పుడుగా వస్తుంటాయి. అవునవును. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? అలా వెంటనే అమ్మా అమ్మా అనుకుంటూ సో బబ్బులు వస్తుంటాయి. ఎప్పుడైతే మన కాలినా వెంటనే దానిపైన టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ పెడితే ఎంత వేడిదైనా కూడా అది బబ్బులు రానివ్వకుండా ఆపేస్తుంది, మచ్చ కూడా పడదు. సో ఆయిల్ వేసుకుందామా? వేసేసి అంటే ఈ పూరి చేసుకోవడానికి ఆయిల్ యూస్ చేయను, దీనికి అవసరం లేదు, దీనికి అవసరం లేదు. ఇది కూడా మరీ పల్చగా చేయకూడదు, ఎందుకంటే కొంచెం తినడానికి మనకి థిక్గా ఉంటే బాగుంటాయి. అన్ని ఉన్నాయి, పల్చగా చేసే దానిలో అందులో ఆలు ఉంది కాబట్టి సో పల్చగా రావు కూడా, రావు అంటే టేస్ట్ కూడా మనం తింటుంటే అది ఫ్లేవర్ కొంచెం నోట్లో రావాలి కదా. సో కొంచెం థిక్ థిక్ గానే ఉంటుంది. ఓకే, ఉదయం పూట మంచి ఎక్సర్సైజ్ కదండి, ఎందుకంటే వంట చేయటం ఒకటి, ఇంటి ముందు కలాప్ చేయడం ముగ్గు పెట్టడం ఒకటి, ఆ తర్వాత ఓడటం ఒకటి, సో చేతి గాజులు అటు ఇటు తగలటం ఒకటి. సో ప్రతి ఒక్కటి ప్రత్యేకించి ఒక ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ వ్యాయామం కానీ అవసరం లేదు. ఇంట్లో అటు ఇటు హర్రీ వరీగా కంగారుగా టెన్షన్ గా. సో ఆడవారంటే ఇన్ని రకాల వంటలు చేస్తారు, తర్వాత ఇంట్లో ఎన్నో పనులు చేస్తారు, ఆఖరికి ఒకటేంటి, ఇల్లు ఊడ్చడం, బట్టలు పెట్టడం, గిన్నెలు కడగటం, పిల్లలకి భర్తకి హస్బెండ్ కి ఇంట్లో అత్తగారికి అండ్ కారాలు మిరియాలు నూరకుండా పళ్ళు తీపెక్కకుండా ఏం చేస్తుంటే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. సో సూపర్, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసి పెట్టద్దు అంతే కదా. సో ఆడవారు మీకు జోహార్. నేను ఆయిల్ వేడికింది. ఓకే, ఇక్కడ నేను పూరి చేస్తాను. ఈ ఆలు ఇట్లా మందంగా చేసుకుంటే కూడా పొంగుతాయి. పొగర్తలకి లొంగన వారు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి, మిమ్మల్ని అలా పొగడేసానో అది పొంగిపోతుంది. మాకు కావాల్సిందే అది. సో చాలా కలర్ఫుల్ గా పూరి అనగానే ఒక రకమైన కలర్ కనిపించేస్తుంది. ఇందులో కారం అవన్నీ వేసుకున్నారు కాబట్టి సో మసాలా దినుసులు అన్ని కూడా యాడ్ అయ్యాయి. ఏమేమి మసాలా ఉపయోగించారు? గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్. గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్. కొంచెం సాల్ట్ అంటే ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు అయితే మాత్రం చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుని అది కూడా తినలేము, అవసరం బట్టి వేసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఇది కొంచెం పొంగిపోయి ఉంటది, తర్వాత చూడడానికి పిల్లలు కూడా ఇష్టంగా ఉంటది. తర్వాత చట్నీ ఎటువంటిది ఉపయోగించుకోకుండా జర్నీలలో క్యారీ చేసుకోవచ్చు, పంచులు పెట్టుకోవచ్చు. మనం కూడా ఇప్పుడు చేసి పెట్టేసుకుని మనకు టైం లేదన్న కొంతసేపు తిన్నా కూడా అవి ఆ స్పైసీనెస్ ఉంటుంది కదా. నార్మల్ పూరీలు అయితే అవి సాగుతున్నట్టు ఉంటాయి, సో ఇది అలా కాదు, ఏ టైం లో తీసుకోవచ్చు. సో డే మొత్తం కూడా కంటిన్యూ చేసినా కూడా అసలు చెడు వాసన రాగానే చెడిపోవడం కానీ జరగదు. ఓకే, జనరల్ గా ఆయిల్ కొంచెం ఇంకా బాగా వేడెక్కితే తొందరగా పొంగుతుంది బయట. ఎక్కువ ఆయిల్ కూడా అంటట్లేదు జనరల్ పూరిగనంలోనే తీసేటప్పుడు కనిపిస్తుంది, కానీ అయిపోయిన తర్వాత కనిపించదు, వాయిలే పడుతుంది. ఎందుకు ఇదిగో వేణు, ఆలు మసాలా పూరి రెడీ.
ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ కారం ఉప్పు అవన్నీ కనిపించేస్తున్నాయి ఇందులో చూస్తుంటే. మసాలా కదా యాడ్ చేసింది, ఆలు మసాలా పూరి రెడీ అయిపోయింది. ఆలు మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. ఆలు మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు తగినంత. స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకుని అది బాగా కాగాక కలిపి పెట్టుకున్న పిండిని పూరిలాగా ఒత్తుకుని అవి వేయించి తీసుకోవాలి. మీకు వేడి వేడి ఆలు మసాలా పూరి రెడీ. యా, మరి టేస్ట్ చేద్దామా? చేయండి. ఇలా ముట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది సంధ్య. ఓకే, ఎక్కడ కూడా పచ్చి స్మెల్ కనిపించడం, ఎందుకంటే ఉడకపెట్టుకుని వేసుకున్నారు కదా ఆలు, ఎక్కడ కనిపించదు. ఇలా ఆలుతో పరోటా కూడా చేస్తారు, ఆలుతో కూడా పూరి చేస్తారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ప్రతిరోజు కాకపోయినా డే నుంచో లేదంటే వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో చాలా బాగా అందరికీ నచ్చుతుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా బాగా తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది పూరి. అనగా జనరల్గా వేసినప్పుడు పొంగిపోయి ఉంటాయి, కొన్ని కట్టెలాగా వస్తాయి, గట్టిగా వచ్చేస్తాయి. ఆలు పూరి మసాలా పూరి చాలా బాగుంది. సో ఆలు మసాలా పూరి చేసి పెట్టినందుకు ఉదయం వేళ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు, నాకు కూడా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో పార్టిసిపేట్ చేసి. ఇదండి ఈరోజు చక్కని రుచికరమైన వంటకం. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.